ఏసు అబ్బిది ఎత్తుకునేది ఎట్లా అట్లే ఎత్తుకునేది రాలేదు అట్లా కోసేలేదు పంతి ఇట్లా ఉండి ఇంకేం దాన్ని కోసేది చాక్లెట్ కోస్తే ఇంకా ఉండేది రవ్వ మెత్తుకుంటుంది చాకీ కాదు నీకు బొమ్మకి ఇచ్చేసి నువ్వు తినేస్తావా నువ్వు తింటావు హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా నా మైసూర్ పాక్ కష్టాలు. అయితే నేను మైసూర్ పాక్ ఇది ఫస్ట్ టైం అయితే చేయడం లేదు, ఇంతకుముందే నేను ఒక 2 టైమ్స్ ట్రై చేస్తాను అనమాట. చాలా సూపర్గా అయితే వచ్చింది. ఆ వీడియోని నేను ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేసినాను, ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో దాంట్లో అయితే చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ ఈసారి ఏంటో నేను అన్నీ పర్ఫెక్ట్గా చేసినా కూడా కానీ ఏదో మిస్ అయిందనమాట. సో మైసూర్ పాక్ అనేది రాలేదు. నేను ఈ వీడియో మొత్తం కూడా వాయిస్ అనేది ఇవ్వడానికి అవ్వదు. సో కొన్ని చోట్ల వాయిస్ ఇస్తాను, కొన్ని చోట్ల మ్యూజిక్ అనేది పెడతాను చూడండి. సో నార్మల్గానే మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే, ఒక కప్పు పిండికి ఒక కప్పు నెయ్యి, అలాగే ఒక కప్పు షుగర్, అది వచ్చేసి మన స్వీట్కి, మనం ఎంత స్వీట్ తింటామో అంత అనమాట. సో నేను స్వీట్ అనేది బాగానే తింటాను కాబట్టి ఒక కప్పు షుగర్ అని తీసుకున్నాను. సో దాని తర్వాత ఒక కప్పు షుగర్కి 1/2 కప్ వాటర్ అని తీసుకున్నాను అనమాట. సో సేమ్ మైసూర్ పాక్ ప్రాసెస్ ఎలా చేస్తారో సో ఆ విధంగానే చేస్తున్నాను, అయినా కూడా సరే నాకు రాలేదు. సో ఎలా వచ్చింది అనేది చూసేయండి.
ఇది వేడి మీద కట్ చేయకూడదు అనేసి చల్లారడానికి చాలాసేపు అలానే పెట్టినాను అన్నమాట. అంటే ఒక 2 అవర్స్ వరకు అలానే పెట్టినాను. సో దాని తర్వాత కట్ చేస్తున్నాను. ఆ కట్ చేసిన క్లిప్ అనేది ఫస్ట్లో పెట్టినాను. సో అదే అనమాట, మళ్ళీ మిడిల్లో పెడితే బాగుండదు కాబట్టి, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి, సో మిడిల్లో పెట్టడం లేదు, ఫస్ట్లోనే పెట్టేశాను. ఇది వచ్చేసి 3rd టైం చేసిన మైసూర్ పాక్ అనమాట. అంటే 1st టైం చూసినట్లయితే నేను శనగపిండిని వేయించుకోలేదు, సో అందువలన అలా వచ్చిందేమో అనేసి అనుకున్నాను. ఇది వచ్చేసి 3rd టైం చేసినప్పుడు నేను శనగపిండిని బాగా వేయించుకునే చేసినాను అనమాట. సో అయినా కూడా రాలేదు. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది. సో అప్పుడు శనగపిండి నెయ్యి కలుపుకున్నది ఉంటుంది కదా, సో అది వేసి కలిపినాను. అప్పుడు ఏంటంటే షుగర్ సిరప్ అనేది కొంచెం గట్టిగా పడడం వల్ల అవి మొత్తం కూడా అంటే ఒక ముద్దలాగా అయితే అయిపోయింది అనమాట. కరెక్ట్ మైసూర్ పాక్ టెక్స్చర్ అనేది రాలేదు. సో ఫస్ట్ అంటే 3rd టైం అయితే నేను చేసిన మిస్టేక్ అనేది ఇది. 1st టైం వచ్చేసి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మైసూర్ పాక్ అనేది నేను కరెక్ట్గానే చేస్తున్నాను, కాకపోతే నా శనగపిండి చూసినట్లయితే ఇది వచ్చేసి ఎల్లైట్ అనమాట. ఇది వచ్చేసి చాలా అంటే పౌడర్ అనేది చాలా నైస్గా ఉంది, ఏదో ఫేస్కి అప్లై చేసుకునేనట్లు ఉందన్నమాట ఇది. సో అందుకోసమే ఈ మైసూర్ పాక్ అనేది సరిగా రావడం లేదు. అంటే నేను ఇంతకుముందు చేసినాను కదా, సో అది వచ్చేసి మైసూర్ పాక్ చేసేటప్పుడు ఆ శనగపిండి అనేది ఇంత నైస్గా అయితే లేదనమాట, కొంచెం నార్మల్గా బరక బరక అంటారు కదా, సో ఆ విధంగానే ఉన్నాను కాబట్టి మైసూర్ పాక్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే, అంటే ఎప్పుడు కూడా కానీ మనము అంటే పర్ఫెక్ట్గా వచ్చే వీడియోసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూడాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇలాంటి మిస్టేక్ చేసినట్లయితే మైసూర్ పాక్ అనేది అలా అయిపోతుంది. అంటే మైసూర్ పాక్ అనేదే కాదు, వేరే ఏదైనా కూడా సరే చాలామంది పెడుతూ ఉంటారు, అంటే కొన్ని రెసిపీస్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో అలాంటి రెసిపీస్ కూడా చూడాలన్నమాట. సో అప్పుడే మనకి కూడా అలాంటి మిస్టేక్ చేయకూడదు అని తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ మైసూర్ పాక్ వచ్చి నేను ఆయిల్తో చేస్తున్నాను అనమాట. అంటే నెయ్యితో చేసినట్లయితే కొంచెం నెయ్యి అనేది గట్టిగా అవుతుంది కాబట్టి మైసూర్ పాక్ కూడా గట్టిగా అవుతుంది. ఇది వచ్చేసి నేను ఆయిల్తో చేసినాను కాబట్టి ఆయిల్ అనేది మనకి నార్మల్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా అలానే అయిపోయింది అనమాట. అంటే ఒక జెల్లీలాగా అయిపోయింది. సో మీరు ఎవరు కూడా కానీ నాలాగా యూట్యూబ్లో చూసి ఆయిల్ వేసి మైసూర్ పాక్ అయితే చేయకండి. ఒకవేళ ఆయిల్తో మైసూర్ పాక్ చేయాలనుకున్నట్లయితే నేను ఫర్దర్లో అయితే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, ఏ విధంగా చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందని. సో ఆ విధంగా చూసి ట్రై చేయండి, అంతేకాని అన్నీ కూడా వేస్ట్ చేసుకోకండి. ఇది వచ్చేసి నేను పొరపాటుగా మిస్టేక్ అయితే చేస్తున్నాను. సో ఇది అనమాట ఇవాళ వీడియో. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నార్మల్గా శనగపిండిలోకి నెయ్యి వేసి కలుపుకోవాలి. సో నేను ఆ విధంగా చేయకుండా డైరెక్ట్గా శనగపిండి తీసుకుపోయి షుగర్ సిరప్లోకి వేసేసినాను అనమాట. దెబ్బకి ఈ విధంగా రాయలాగా అయితే అయిపోయింది. సో ఈ వీడియో ఎందుకంటే, ఒక్కొక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పుడైనా మైసూర్ పాక్ ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోయినట్లయితే ఒక డిస్లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.